అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసేయండి. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ హౌస్తో మేము ముందుకు వచ్చేసానండి. సో ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ లో బడ్జెట్. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద హౌస్ అయితే ఈ మధ్య కాలంలో నేను ఏ ఇల్లు కూడా చూడలేదన్నమాట. నేను షూట్ చేసిన ఏ హౌసెస్ కూడా ఇంత తక్కువ ప్రైస్లో లేవు. ఎందుకంటే ఇది సౌత్ ఫేసింగ్ అండి, సౌత్ ఫేసింగ్ కాబట్టి మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంది. అండ్ ఇల్లు చాలా పెద్దగా ఉందండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో చూపించేస్తాను. ముందైతే అవుట్లుక్, సరౌండింగ్ అంతా చూసేయండి, ఓకేనా? ఎందుకంటే సరౌండింగ్స్లో మనకి హౌసెస్ ఉన్నాయా లేవా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇల్లు ఉన్నాయి. అండ్ మనకి మెయిన్ రోడ్ వచ్చి 25 feet రోడ్ ఉందన్నమాట. సో ఇవి స్టెప్స్ అండి, నేను వెళ్తున్నాను కదా. సో ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇది సౌత్ ఫేస్ గేట్ ఉంది కాబట్టి మనకి ఈస్ట్ ఫేస్లో మెయిన్ డోర్ ఇచ్చారనమాట, ఓకేనా? సో మనకి సెంటిమెంట్ ఉంటుంది కదా, ఈస్ట్ ఫేస్లో ఉండాలి అని చెప్పి. సో డోర్ వచ్చి ఈస్ట్ ఫేస్లో ఉంది. ఇదంతా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. చాలా పెద్ద ప్లేస్ కార్ పార్కింగ్ అయితే. నాకు తెలిసి 3 cars ఈజీగా పడతాయండి, ఈజీ 3 cars పెట్టుకోవచ్చు. అండ్ బైక్స్ కూడా ప్లేస్ ఉందన్నమాట. ఇంకా వెనకాల కూడా ఇంకా చిన్న గల్లీ ఇచ్చారు, చాలా పెద్ద ప్లేస్ అని చెప్పాలి. మనం చిన్నపాటి ఫంక్షన్ చేసుకుంటే హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట, అంత ప్లేస్ ఉంది. ఇది వచ్చి 200 అంటే 199 ఉందండి, నియర్ 200 అనుకోండి ఇంకా. సో 200 ప్లేస్ ఇది. సో ముందంతా మనకి గల్లీ వదిలారు, పెద్ద గల్లీ కార్ పార్కింగ్. ఇది వచ్చి వెనకాల గల్లీ అనమాట, కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చింది. సో ఇది వచ్చి వాష్ ఏరియానండి. సో మనకి వాష్ ఏరియా కూడా 2 places ఇచ్చారు, ఈ వెనకాల ఇచ్చారు, అలాగే ముందు స్టెప్స్ చూసారుగా మీరు ఇందాక, ఆ స్టెప్స్ కింద కూడా మనకి వాష్ ఏరియా అనేది ఉందన్నమాట. సో ఇదేమో మనకి ఇంటి వెనకాల యూజ్ చేసుకోవచ్చు, అదేమో మనకి ఇంటి ముందర వాష్ ఏరియా, అదే క్లోజ్ వాషింగ్ కానీ ఇంకా గిన్నెల వాషింగ్ కానీ అలా మన ఇష్టం అనమాట. ఇదేంటంటే గల్లీ చిన్నగా ఉంది, మనుషులు పట్టి జస్ట్ క్లీన్ చేసేంతవరకే ఉంది అని చెప్పడానికి నేను లోపలికి వెళ్ళాను ఇక్కడ. సో అంతేని, ఇంకా పెద్దగా లేదనమాట, జస్ట్ మనం లోపలికి వెళ్ళి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అంతే. ఆ ఏరియా ఏం యూజ్ అవ్వదు. బట్ ఏంటంటే వాస్తు ప్రకారంగా ఇల్లు చుట్టూ 4 వైపులా గల్లీ వదిలిపెట్టాలని చెప్తున్నారు కదా, అందుకని చెప్పి మనకి ఇలా 4 వైపులా కూడా గల్లీ అయితే వదిలేశారన్నమాట. సో ఇది అవుట్లుక్ అయితే కంప్లీట్గా ఇదన్నమాట. సో ఇది మెయిన్ డోర్ అండి, ఈస్ట్ ఫేస్లో ఉంది మెయిన్ డోర్. వచ్చి చూస్తున్నారు కదా, డోర్ కూడా సూపర్గా ఇచ్చారు. ఇల్లు అయితే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. సౌత్ ఫేసు అని ఏ సెంటిమెంట్ అట్లాంటివి లేని వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు. డోర్ చూసారు కదా, సూపర్గా ఉంది, వర్క్ అంతా బాగా చేయించారు. అండ్ ఈ బిల్డర్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేస్తారంట అండి. నేను పక్కన ఏరియాలో కనుక్కున్నాను, కొంతమంది బిల్డర్స్ బాగా చేయట్లేదు అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కదా మనకి. ఈయనైతే మంచిగా చేస్తాడంట. సో చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఈవెన్ మీరు గల్లీలో బయట కార్ పార్కింగ్ ప్లేస్లో కూడా చేయించారు. ఇది మొత్తం మనకి హాల్ అన్నమాట. అండ్ టీవీ యూనిట్ వచ్చి ఇక్కడ వచ్చింది మనకి. టీవీ యూనిట్ అనేది ఇటు సైడ్ ఉందండి, డోర్ మెయిన్ డోర్ పక్కనే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. చిన్నపాటి ఫంక్షన్ చేస్తే ఇంట్లోనే చేయొచ్చు అండి, అంత పెద్దగా ఉంది. అండ్ 2 bedrooms ఉన్నాయి, కిచెన్ ఉంది, ఇంకొకటి చిన్న హాల్ అనుకోవచ్చు, లేకపోతే దాన్ని మనం బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు, అలా ఇచ్చారు. ఇంకా ఇవన్నీ సెల్ఫ్స్ అన్నమాట, సెల్ఫ్స్ కూడా బోల్డ్ అని ఇచ్చారండి. చూసారు కదా, అది వాష్ బేసిన్ హాల్లో ఉందన్నమాట, వాష్ బేసిన్. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కిచెన్లోకి, ఓకేనా? చలో వచ్చేసేయండి మీరు కూడా. సో ముందుగా మనం కిచెన్లోకి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకి దేవుడి గది ఉంది, సపరేట్ ఇచ్చారండి పూజా గది. సో మన కిచెన్లో ఉంటే డిస్టర్బెన్స్ ఎలాగ ఉంటుంది కదా, అట్లా ఏమీ లేకుండా ఇలా పూజ గది సపరేట్ ఇచ్చారు. మనం ఫ్యూచర్లో కావాలంటే దీనికి డోర్ చేయించుకోవచ్చు. కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు కాబట్టి, మీరు కబోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు దీనికి పూజా గదికి మీకు నచ్చిన మోడల్లో డోర్ అయితే పెట్టించవచ్చు, మనకు నచ్చినట్లుగా చేయించవచ్చు అన్నట్టుగా. కబోర్డ్ వర్క్ ఎవరు చేయించట్లేదండి ఏ హౌస్ కూడా, ఓకేనా? ఇది వచ్చి కిచెన్ అండి, చూసారు కదా ఎంత పెద్దగా ఉంది కదా కిచెన్. ఇదంతా గ్యాస్ బండ, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారండి కిచెన్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ విండో చూస్తున్నారు కదా, విండో కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా డోర్ కూడా ఇచ్చారన్నమాట. యాక్చువల్లీ సౌత్ ఫేస్ కదా ఇది, సౌత్ ఫేస్ డోర్ ఏదో నమ్కేవాస్ ఇచ్చారు ఇక్కడ డోరు కిచెన్లో నుంచి బయటకి. బట్ మెయిన్గా మెయిన్ డోర్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఉందన్నమాట. సో సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో రేట్ కూడా చాలా చాలా రీజనబుల్గా �ుందండి. ఇంత పెద్ద ప్లేస్లో 200 gajas, ఇంత పెద్ద ఇల్లు అంటే అసలు ఈ ఏరియాలో ఈ ఏరియానే కాదు, ఈ ఏరియాలో కూడా సిటీలో అవుట్స్కట్లో కూడా దొరకట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చి ఏరియా చెప్తున్నాను, ముందు అడ్రస్ చెప్తున్నాను.
సో హయత్నగర్ నుంచి 2.5 కిలోమీటర్ వస్తుందండి. మునగనూరు, ఈ ఏరియా పేరు మునగనూరు అన్నమాట. హయత్నగర్ మెయిన్ రోడ్ నుంచి, విజయవాడ హైవే నుంచి మనకి 2.5 వస్తుంది డిస్టెన్స్. అండ్ దీని కాస్ట్ వచ్చి వాళ్ళు చెప్పడం 84 చెప్తున్నారు. మనం వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మీకు 4 లాక్స్ వరకు తగ్గుతుందండి. ఓకేనా, 4 to 5 లాక్స్ వరకు తగ్గిస్తారు. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, తీసుకోవాలనుకుంటే కనుక రండి. ఓకేనా, ఒక 8 లాక్స్ వరకు వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, వాళ్ళు చెప్పడం మాత్రం 84 అట్లా చెప్పారు. మనం ఖచ్చితంగా మాట్లాడితే, అది కూడా ఖచ్చితంగా మాట్లాడితేనే తగ్గిస్తారు. ఇది తీసుకునే ఉద్దేశం ఉంది అంటే తగ్గిస్తా అంటే, పక్కన వాళ్ళు చెప్పారనమాట ఇన్ఫర్మేషన్ నాకు. వాళ్ళు బిల్డర్స్ అయితే ఖచ్చితంగా 84-85 నడుస్తుంది అట్లా చెప్తున్నారు. నేను వచ్చి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ వచ్చి ఇక్కడ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్ కూడా ఫెసిలిటీస్ అన్నీ సూపర్గా ఇచ్చాడండి. చూస్తున్నారు కదా, ఇది వాష్రూమ్ అన్నమాట. మనకి షవర్ ఉంది, గీజర్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్విచ్చెస్ కూడా ఇక్కడ చేశారనమాట, సెట్ చేశారు. గీజర్ కోసం మనకి స్విచ్ వేరే ఉంటుంది కదా, అలా అవి కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా బాగా చేయించారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా బాగా నచ్చింది నాకు, ఈ రూమ్కి వచ్చి మంచి అనిపించింది. సో ఇలా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించారనమాట. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇలా మాస్టర్ బెడ్రూమ్ అంతా ఇలా ఉందండి. సో చెప్పాను కదా, దీని కాస్ట్ చెప్పాను, ఏరియా చెప్పాను, ప్లేస్ కూడా చెప్పాను. ఓకేనా, నియర్లీ 199 అంటే 200 అన్నమాట నియర్లీ. సో ఇవన్నీ సెల్స్ ఫ్రెండ్స్, సెల్స్ కూడా సూపర్గా సరిపోను ఉన్నాయి మనకి. ఓకేనా, ఇంకా మనం అల్మారాస్ అవి అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో మనం వీటికి కూడా కబోర్డ్ పెట్టుకోవచ్చు. అల్మారాలో యూజ్ చేయాలని ఏమీ లేదు. కబోర్డ్స్ ఇప్పుడు ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా మంచి మంచి డిజైన్స్తో చేస్తున్నారు కాబట్టి మనకి డిజైనర్ని పట్టుకొని మంచి చేయించుకోవచ్చు అనమాట. కబోర్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటున్నారు, చేయించుకోవచ్చు ఫ్యూచర్లో మీరు. వీళ్ళు ఎందుకు చేయించట్లేదు ఇల్లు కట్టిన వాళ్ళు అంటే, మనకు కొంతమందిలో మనలో కొంతమందికి కొంచెం నచ్చట్లేదు అనమాట. ఎందుకు అంటే, కొంతమందికి ఈ కలర్ కబోర్డ్ కావాలి, ఆ కలర్ కబోర్డ్ కావాలని చెప్పి వాళ్ళ ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడితే మళ్ళీ తర్వాత మనకి తీయలేము అట్లా అని చెప్పి, దాన్ని వేస్ట్ చేయలేము, మనకు నచ్చింది తీసుకోలేము కదా అని చెప్పి మనకు కబోర్డ్ వర్క్ చేస్తే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ యాడ్ చేస్తారు వాళ్ళు కూడా. అదేదో మనమే చేయించుకుంటే మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు కదా అట్లని చెప్పి వాళ్ళు చేయించట్లేదు అనమాట. సో ఈ ఎగ్జాక్ట్గా ఈ బెడ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చిందండి. సో మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ నుంచి ఎదురుగా హాల్ వచ్చింది. ఒకవైపు మాస్టర్ బెడ్రూమ్, మరొక వైపు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చి కామన్ వాష్రూమ్ అనమాట. ఇప్పుడు హాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు కానీ యూజ్ చేయడానికి ఇది అన్నమాట కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చి ఇది వచ్చిందండి కొండి, ఎందుకంటే అటాచ్డ్ వాష్రూమ్ ఎలాగో బెస్ట్ అని వచ్చింది కదా, అందుకని ఇది ఇలా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చి మనం ఎంటర్ అవుతున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది డోర్ వచ్చి ఇలా ఉందండి, బాగుంది కదా. సో డోర్స్ కూడా బాగున్నాయి. సో బిల్డర్స్ కొంతమంది ఎలా కడతారు అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను కదా, అలా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను బాగా అదే మంచిగా కడుతున్నాడు అని చెప్పి తెలిసిందనమాట. అండ్ కన్స్ట్రక్షన్లో కూడా ఎలాంటి కల్తీ లేదు అని చెప్పి చెప్పారన్నమాట. సో వచ్చి మనం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్తేనే నమ్మాలని ఏమీ లేదండి, మీరు వచ్చి చెక్ చేసుకొని చూసుకొని కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకొని కొనుక్కోవాలి, ఎందుకంటే మనలాంటి వాళ్ళకి ఇల్లు అనేది పెద్ద డ్రీమ్ కదా, అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సింపుల్గా ఇలా ఉందన్నమాట. సెల్ఫ్స్ అయితే సూపర్గా సరిపోని ఇచ్చాడండి, చూస్తున్నారు కదా ఫుల్గా ఉన్నాయి సెల్ఫ్స్ అయితే. మీరు కనుక మంచిగా ఇంటీరియర్ అనేది మంచిగా ఇంకా కొంచెం ప్లాన్ చేసుకుంటే ఈ ఇల్లు మాత్రం అదిరిపోతుందండి. నాకు బాగా నచ్చింది, నిజంగా చాలా బాగా నచ్చింది. మంచి రిచ్ లుక్ తీసుకురావచ్చు ఇంకా దీనికి, మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే కనుక. సో ఇది వచ్చి చిన్న హాల్ అనుకోవచ్చు, లేకపోతే మీరు ఫ్యూచర్లో దీన్ని ఇంకొక బెడ్రూమ్ బాగా కూడా చేయొచ్చు అన్నమాట. మీరు చేయాలనుకుంటే ఇంకొక బెడ్రూమ్ కావాలంటే ఇది బెడ్రూమ్ అవుతుంది, లేదంటే ఇది ఒక చిన్న హాల్ అవుతుంది.
మనం బిజినెస్ చేసుకోవాలి. వర్క్ ఇంట్లో ఉండి లేడీస్ ఎవరైనా బిజినెస్ చేసుకునే ఐడియాస్ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి అది ఇంకా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇంట్లోకి డిస్టర్బెన్స్ లేకుండా బయట నుంచి డోర్స్ సపరేట్ డోర్స్ ఇచ్చారు, రెండు ఉన్నాయి, ఒకటి కూడా కాదండి, రెండు డోర్స్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇలా సింపుల్గా చేయించారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను డోరు. సో ఒకటేమో ఈస్ట్ ఫేస్లో ఉంది, ఇంకొకటి నార్త్ ఫేస్లో ఉంది డోరు. చూస్తున్నారు కదా ఇవి రెండు కూడా ఈ చిన్న హాల్కి ఇచ్చారు డోర్సు. ఇక సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు, మనం ఇంట్లో ఎగ్జిబిషన్ పెట్టవచ్చు అన్నట్టుగా ఇచ్చారనమాట. అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. కొంతమందికి కనిపించి తెల్లగా ఉంటుంటారు ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్. సో అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ హాల్ అనేది. లేకపోతే ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు కదా ఆడవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదొక డోర్ అన్నమాట, మన మెయిన్ డోర్కి పక్కగానే ఉందన్నమాట ఇది. సో ఇది డిస్టర్బెన్స్ లేకుండా, ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది ఈ రూము. సో మనం దీన్ని చిన్న హాల్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే బెడ్రూమ్ లాగా చేయొచ్చు దీన్ని మనం చేయాలంటే, లేకపోతే బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఒక సపరేట్ రూమ్ లాగా ఇంట్లోకి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే మనకు బయట నుంచి డోర్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇల్లు అయితే కంప్లీట్ లుక్ ఇదండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఇల్లు చాలా పెద్దగా ఉంది, మనకి ఓపెన్ ప్లేస్ కూడా చాలా వచ్చింది. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో వెతుకుతున్నట్టయితే మీరు అనుకోవచ్చు నేను 84 చెప్తున్నాను ఇంకా తక్కువ బడ్జెట్ అంటున్నారు ఏంటి అని. ఇది చిన్న ప్లేస్ కాదండి, 200 గజాల ప్లేసు. ఇక్కడ ల్యాండ్ వాల్యూనే చాలా ఎక్కువగా ఉంది, 30-35 ఉందన్నమాట. సో మనకి ప్లేస్కే చాలా ప్రైజ్ అవుతుంది, ఇంకా ఇల్లు కట్టించేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉంటుందండి. సో ఇదన్నమాట కంప్లీట్ లుక్ కింద. సో మనం ఇప్పుడు పైకి వెళ్దాం ఓకేనా. టెర్రస్ పై నుంచి చూస్తే మనం మన ఇంటి సరౌండింగ్ అందాలు కానీ హైదరాబాద్ అందాలు కానీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది అన్నమాట అవుట్లుక్. చాలామంది అడుగుతున్నారు నన్ను హౌసెస్ లో బడ్జెట్లో 50-60 lakhs కావాలని చెప్పి. సో నేను బాగా ట్రై చేస్తున్నానండి ఆ ప్రైజ్లో వెతకడానికి. బట్ మ్యాక్సిమం 100 గజాల ఇల్లులు కూడా ఇప్పుడు 50-60 lakhs ఇవ్వట్లేదు, ఎవరు కూడాను సేల్ చేయట్లేదు. మనము కట్టించుకోవాలి, మనం రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఓపెన్ ఫ్లాట్ తీసుకొని కట్టించుకోవచ్చు. ఒకవేళ 50-60 lakhs కావాలనుకుంటే మాత్రం అంతే అనమాట. మనం కట్టించిన వాళ్ళే ఆల్రెడీ కట్టించిన ఇల్లులు అయితే ఎవరు అంత తక్కువకి అమ్మట్లేదు అండి, ఎందుకంటే వాళ్ళు ముందుగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ లాభం లేనిది ఎవరు ఓపెన్ చేయరు కదా అట్లా. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం టెర్రస్ పైకి. సో చాలామంది అడుగుతున్నారు నన్ను ఇంత రిస్క్ చేసి బాగానే వీడియోస్ తీసుకొస్తున్నారు అని చెప్పి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అండ్ అడుగుతున్నారు కాబట్టి నేను రిస్క్ తీసుకొని అయినా వెళ్ళి వీడియోస్ తీసుకొస్తున్నానండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను తీసుకురాగలుగుతున్నాను అదన్నమాట విషయము. సో కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అని ఇంకొక థాట్ అన్నమాట నాకు. సో అందరం కూడా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళి వెతికి అంత టైం ఉండక కొంతమంది వీలు లేక వెళ్ళే వీలు లేక ఇంకొంతమంది ఇంకా సో మెనీ రీజన్స్ అనమాట. వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి కూడా నేను తీసుకొస్తా ఉన్నానమాట నాకు వీలైనంత వరకు. సో ఇదంతా సరౌండింగ్స్ అండి. సో వీళ్ళందరూ పక్కన ఈ మూడు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా సేమ్, అవంతా ఒకే సేమ్ బిల్డర్ అనమాట. సో వాళ్ళ ముగ్గురిని కూడా నేను తెలుసుకున్నాను, వాళ్ళందరూ వచ్చి 1 ఇయర్ అవుతుందంట. వాళ్ళందరూ కూడా అన్నారు బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, బాగున్నాయి అని చెప్పి. నేను వాళ్ళ ముగ్గురిని కూడా అడిగాను అనమాట, మీరు ఎంతకాలం అవుతుంది వచ్చి, ఎలా ఉంది ఇల్లు, ఎలా ఉంది ఇంకా దా లోపల అదే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా వచ్చిన తర్వాత అని చెప్పి ఎవ్రీథింగ్ అడిగాను అనమాట. వాళ్ళందరూ చెప్పారు బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుందని చెప్పారండి, తీసుకోవచ్చు ఏం పర్లేదని చెప్పారు. వాళ్ళందరూ లాస్ట్ అదే కోవిడ్ టైంలోనే ఇల్లు తీసుకొని ఇక్కడికి వచ్చారంట. ఇంకా ఏరియా చూస్తున్నారు కదా బాగుంది. ఇంకా నాకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎండ తగులుతుంది కదా. మామూలుగా మనం సిటీలో వస్తే ఏంటంటే మన అపార్ట్మెంట్లలో ఉంటే అసలు ఎండ అనేది చూడము. ఈ ఎండ ఇలా చూస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. మనం విలేజ్లో ఉంటే ఎంత హ్యాపీగా వెదర్ ఎంజాయ్ చేస్తామో అంత హ్యాపీ అనిపించింది సీరియస్లీ. సో ఎండ అనేది మనకు సిటీలలో అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకైతే అసలు ఎండ అనేది చూడనే చూడము కదా, కరువు కదా మనకి.
ఇక్కడైతే ఎండ ఎంత హ్యాపీగా ఉంది, నేనైతే పోగానే పక్కన ఇంటామని అదే అడిగాను అనమాట. మీరు చాలా హ్యాపీగా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఆమె కూడా అదే చెప్పింది నిజము. మేము అప్పుడు దిల్షు నగర్లో ఉండేవాళ్ళము, అప్పుడు అపార్ట్మెంట్లో ఉంటే ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేది, ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏమీ లేదు, చాలా బాగుంది, ఫుల్ వాటర్ అంట. సో వాటర్ అయితే సూపర్గా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయండి అని చెప్పింది అనమాట తను నాకు. సో వెదర్ కూడా చాలా బాగుంటుంది, సో దగ్గరలో మనకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి, దేనికి ప్రాబ్లం లేదు అని చెప్పారనమాట వాళ్ళు నాకు. సో మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరైనా ఇల్లులు కొనాలి అనుకునే వాళ్ళు. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేకపోతే ఈ వీడియో ఎండింగ్లో కానీ నేను నెంబర్ ఇస్తానండి, నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, టైంపాస్ చేయాలనుకున్న వాళ్ళు కాదు, విజిట్ చేయడానికి కూడా నేను ఛార్జ్ ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇంతకుముందు చాలా వీడియోస్లలో చాలామంది విజిట్ చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏంటంటే కొంతమంది నిజంగా కొనేవాళ్ళు కాదు, కొంతమంది ఊరికే వచ్చి చూసిపోయేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మాకు వేస్ట్ కదా టైము, మేము కూడా తిరగాలంటే మాకు కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది కదండి. అందుకని చెప్పి ఇప్పుడు నేను ఒక ఛార్జ్ చేస్తున్నాను అనమాట, జస్ట్ 200 మాత్రమే. ఓకేనా, వచ్చి విజిట్ చేయడానికి, ఒకవేళ మీరు కనుక కొంటే మాత్రం 200 మీకు బ్యాక్ ఇచ్చేస్తాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అవుట్లుక్ అలా ఉంది, సో ఇన్సైడ్ ఇలా ఉంది, సో ఓవరాల్గా ఇంటి లుక్ మాత్రం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఏ నైస్ డే.